Usmania University Teachers Forum for Telangana Avaharan Manichi ee sadasuku vichesina Telangana Uplava Veera Yodhulaina Vidyarthi Mitrulaku Udyama Abhimanulaku Udyama Karyakartalandariki Namaskaram Mitrulara Lok Sabha vatti oka bajyatayutamaina Chatta Sabhalo Kendra Home Mantri Chidambaram Telangana prakriya prarambhamavutundani prakatinchina tarvata anni rajakeeya partilu U-turn teesukoni rajinamala natakam aadi ee samasyanu marinta jatilaparchi tat phalitanga Sri Krishna committee ane chestunnam అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తెలుసుకుంటాం తర్వాత దీనిపైన తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వము ప్రకటించడం జరిగింది ఈ కమిటీ చేయగలిగింది ఏం లేదు దీనివల్ల పెద్ద ఒరిగేది లేదు ఏం లేదని మనందరికీ తెలుసు కానీ ఒక ప్రక్రియ ప్రారంభమైంది కనుక దాన్ని ఆహ్వానించి అన్ని రాజకీయ పార్టీల నిజ స్వరూపాన్ని తెలియజేయడానికి ఇది వేదికగా ఉపయోగపడుతుంది కాబట్టి మనందరం అది ఉరగబెడుతుందని ఎంత సాధిస్తుందని ఆశించాం సరే కమిటీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టించి అందరి అభిప్రాయాలు తెలుసుకున్నామని తెలుసుకుని ఒక రిపోర్ట్ ఇచ్చింది జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో బాధ్యత కలిగిన పెద్ద మనుషుల సభ్యత్వంతో ఉన్న కమిటీ కదా తెలంగాణ ప్రక్రియ ప్రారంభించడానికి కావలసిన సూచనలు ఈ కమిటీ ఇస్తదేమో అని అందరం ఆశగా ఎదురు చూస్తున్నాం తెలంగాణ ప్రజలందరూ విద్యార్థులందరూ యువకులందరూ కార్మికులందరూ రైతులందరూ ఏమాశించినారంటే ఒక జస్టిస్ నేతృత్వంలో రూపొందిన కమిటీ తెలంగాణ రూపకల్పనకు విధి విధానాలను సూచిస్తుందని అనుకున్నారు నీళ్ల సమస్య ఏమిటి నిధుల సమస్య ఏమిటి అప్పుల సమస్య ఏమిటి ఈ ప్రపంచ బ్యాంక్ సమస్య ఏమిటి ఎస్సీ దట్ల సమస్య ఏమిటి ఇవన్నీ మాట్లాడుతుందేమో అని ఆశించినారు అందరు కానీ ఆశలను రంగు చేస్తూ శ్రీకృష్ణ కమిటీ ఉద్యమాన్ని అణిచివేయడానికి ఏం చేయాలో సూచించింది తెలంగాణ ప్రక్రియ సాగడానికి తెలంగాణ ప్రక్రియ ముందుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈ కమిటీ నివేదిక ఇస్తుందేమో ఈ కమిటీ సూచనలు చేస్తుందేమో అని మనం ఆశిస్తే తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా అణిచి వేయాలి రాజకీయ పార్టీలను ఎట్లా మేనేజ్ చేయాలి కార్యకర్తల పైన ఎట్లాంటి అణిచివేత చర్యలను చేపట్టాలి పత్రికలను ఎట్లా మేనేజ్ చేయాలి ప్రచార సాధనాలను ఎట్లా మేనేజ్ చేయాలి How to manage all these things to cut the moment, not to solve the moment. And in that particular chapter, we will see. We can say that Telangana is the only state that has done it. We can say that Ramayana has done it. We can say that Ramayana is the only state that has done it. We can say that Confusion has done it. We can say that Dumaan has done it. This only state has done it. We can say that Dumaan has done it. This is the second bite of it. పండిత్ నారాయణ రెడ్డి గారు ఇక్కడ మన మధ్య ఉన్నారు ఆయన నేను హృదయపూర్వకంగా స్వాగతం చెప్తున్నాను ఆయన హైకోర్టులో కేసు చేశారు చాలా పెద్ద ఆయన 1969 తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వ్యక్తి నిజామాబాద్ మాజీ ఎంపీ ఇప్పుడున్న వాళ్ళను నడుస్తున్న గాంధీ మన తెలంగాణ గాంధీ పండిత్ నారాయణ రెడ్డి హైకోర్టులో కేసు వేశారు 8వ చాప్టర్ బహిర్గతం చేయండి ఇది ఏం చెప్తున్నదో దీని సంగతి మాకు తెలియజేయండి ఎందుకంటే ఏ కమిటీ రిపోర్ట్ కూడా ఒకసారి సమర్పించిన తర్వాత అది కాన్ఫిడెన్షియల్ కాదు కమిటీ రిపోర్ట్ రాస్తున్నంత వరకు కాన్ఫిడెన్షియల్ కానీ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత అందులో ఒక అధ్యాయం కాన్ఫిడెన్షియల్ ఒక అధ్యాయం నాన్ కాన్ఫిడెన్షియల్ అని ఉండదు సో ఓపెన్ ఫర్ ఆల్ ఓపెన్ ఫర్ డిస్కషన్ ఓపెన్ ఫర్ కన్సల్టేషన్స్ అండ్ ఓపెన్ ఫర్ సొల్యూషన్స్ కానీ దీని సంగతి ఏంటంటే అది కేసు వేయడంతో హైకోర్టు దానిపైన ఆలోచన చేయదగిన
పండించదగిన అనుభవం చెందవలసిన అనేక రిమార్క్స్ జారీ చేసింది. దాని సంగతి ఏమిటి, ఆ రిమార్క్స్ ఏమిటి, ఈ 8వ అధ్యాయం ఏమిటి, దీని గురించి వాళ్ళు మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. మొదటి నుంచి 69 ఉద్యమంలో కానీ మధ్య మధ్యలో ఎప్పుడెప్పుడల్లా తెలంగాణ గాయపడినప్పుడల్లా, తెలంగాణ గుండె పొందకు గురైనప్పుడల్లా, తెలంగాణ ఆందోళన చెందినప్పుడల్లా ఉద్యమానికి ఊతకర్రగా ఉద్యమానికి గుండెగాయంగా ఉన్నది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఈ విద్యార్థులే ఉద్యమం పడుతున్నప్పుడల్లా కెరటంగా లేచారు. ఉద్యమం దెబ్బతిన్నప్పుడల్లా ఉత్తర పట్టణాల నుంచి ఆటు పట్టణాల నుంచి ఒడుదుడుకుల నుంచి గుణపాఠాలను తెలుసుకుంటూ ఏమవుతుందో అని భయపడ్డప్పుడల్లా మేము ఉన్నాం, ఈ జెండా ఎందుకు తీసారు వాళ్ళు అని చెప్పి దాన్ని పునరుజ్జీవనం చేస్తూ ముందుకు పోతున్న విద్యార్థులు గత కొంతకాలంగా అకాడమికీయ నష్టం పోవద్దన్న దృష్టితో ఇంటర్నల్ అసెస్మెంట్ ఎగ్జామ్ రాశారు మా పిల్లలు, పరీక్షలు రాయడానికి సిద్ధమవుతున్నారు. అయినా ఉద్యమం ఆగిపోలేదు, ఉద్యమంతో స్తబ్దత రాలేదు. ఇప్పుడున్నదంతా తుఫానుకు ముందు ప్రశాంతి అని అందరికీ తెలుసు. ఇంటెలిజెన్స్కి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, మనందరికీ తెలుసు. ఇప్పుడు స్తబ్దత లేదు, తుఫానుకు ముందు సముద్రం కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఉండి ఉండి సునామీ లేస్తే అప్పుడు నాకు అర్థం కాదు ఇది ప్రశాంతత తాత్కాలికమేది. కాబట్టి తుఫానుకు ముందు ప్రశాంతతను బద్దలు కొడుతూ గత కొంతకాలంగా చర్చ లేని వాతావరణాన్ని బద్దలు కొడుతూ ఇవాళ ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ టీచర్స్ ఫోరం తెలంగాణ ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహించుకుంటున్నాను. ఆలోచిద్దాం, దీని పట్ల కొంత స్పష్టత పెంచుకుందాం. కాబట్టి ఈ మొదటి సదస్సును అధ్యక్షత వహించడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం టీచర్స్ అసోసియేషన్ ఔటా పూర్వ అధ్యక్షులు మా తెలుగు శాఖ ఆచార్యులు ఆచార్య నసర చిన్నప్ప గారిని మొదటి సదస్సుకు అధ్యక్షత వహించడానికి వేదికపై తెలుస్తున్నాను.